చాలా సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అని వెనక తిరిగి చూసుకుంటే నేను కూడా తిరుగుతా ఉన్నా, మీరు చూస్తూ ఉన్నారు. నిన్న సరిగ్గా ఈ సమయానికి నేను మహబూబాబాద్ లో ఉన్నా, మొన్న ఇంకెక్కడో ఉన్నా, తిరుగుతా ఉన్నా రాష్ట్రం అంతటా కూడా. ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్డర్లు కావచ్చు, లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఓ తమ్ముడు కావచ్చు, లేదా ఒక సామాన్య రైతు కావచ్చు, లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు. ఎవరిని కదిపినా, ఎవరిని కదిపి అడిగినా అందరి మాట ఒకటే, అందరి నోటంబడ వస్తున్నది ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, తప్పు జరిగింది అనే మాట ఇయ్యాల రాష్ట్రంలోని ప్రతి నోట్లోంచి. వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కూర్చునే రైతుల నుంచి మొదలు పెడితే చేన్లు ఇలా కోతల కాడ కూర్చునే కూలీలు, రైతు కూలీల దాకా ప్రతి ఒక్కరి నోట్లోంచి వస్తున్న మాట ఒకటే. ఇవాళ మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యల సాక్షిగా, రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా 38 మంది ఇప్పటికి చచ్చిపోయినారు గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా ఇవాళ ఏ వర్గం, ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత వెనుకకి తిరిగి చూసుకుంటే 1/2 గ్యారంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారంటీలు కాదు, 1/2 గ్యారంటీ, సగం గ్యారంటీ మాత్రమే. ఆ మహాలక్ష్మి స్కీమ్ల సగం ఏంటిదది? ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, నేను చెప్తే మళ్ళా నా మీద కూడా కేసు పెడతాడు. ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా పట్టుకోవన్నా, ఎండ్ల పెట్టాలని నన్ను చూస్తున్నాడు. పెట్టుకుంటే పెట్టుకున్నాడు పర్వాలేదు, మీలాంటి తమ్ములు, మీలాంటి అక్కలు చెల్లెలు అన్నలు ఉన్నంతకాలం నేను ఎవరికి భయపడాలి? వాళ్లను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం. ఎవరిని అయ్యకు కూడా భయపడమనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉన్నారు కొంతమంది నాకు చక్రపాణి గారు, ఆగయ్య గారు, మన మండల పార్టీ అధ్యక్షులు, మన మాజీ ZPTCలు, ఎంపీపీలు, మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు, సిరిసిల్లలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో, మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడు ఇక్కడ కలెక్టర్, ఒక ఇటువంటి సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రీ కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా, రేవంత్ రెడ్డి కాదు వాని తాత, వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రీ కూడా ఎవడు పీకలేడు, దానికి బాధ్యత నాది. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తగులుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్రోల్ చేస్తారు ఈ డ్రామా, ఎన్రోల్ ఈ కలెక్టర్లు, ఎన్రోల్ ఈ అధికారులు, ఎన్రోల్ ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా, నేను అంత మంచోడు నేను కాదు, నేను పక్కా చెప్తున్నా. ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో, వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. నేనేదో ఉత్తగా చెప్తాను, మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. తొందరలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా, 3 ఏళ్ళకి జరిగినా, 4 ఏళ్ళకి జరిగినా, ఎప్పుడు జరిగినా, నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళేదో ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారని ఎవడు అవలగాడు అంటాడు. అందుకే అది కాదు, నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి పదవే తుమ్మిత ఊసిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీ వానికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సరిదైంది అనుకో, ఇక్కడ తుమ్మిండి అనుకో, ఆయన దూసిపోతుంది. అందుకే అంటున్నా ఏమన్నా జరగచ్చు, ఏమన్నా జరగచ్చు. చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుంది, ఎవరికి ఎరకలేదు. ఇవాళ ఎవరెవరైతే ఆ చిట్టినాయుడిని తీసుకొని ఎగిరిపడుతున్న మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు. ఇప్పుడు వరుసగా 5వ సారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 5 ఎన్నికల్లో గెలిచిన, ఇక్కడ కాదు, ఇతను ఎలక్షన్లో గెలిచే దమ్ము లేదు, ఏం చేయాలి మరి? ఇలా గెలిచినాం కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా, ప్రజలు పక్కకొద్దు మీరు అని చీకొడుతున్నా, ఇలా అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువలంటే, ఎంత తెలివి తక్కువలంటే, నేను మొన్న చూసి నవ్వుకున్నా, ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా. ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ని తిట్టుడు, బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ని తిట్టాడు,
ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి గుట్టకు పోయిన ఆ రోజు కూడా కేసీఆర్ తిరుగుతున్నాడు. ఇక సిరిసిల్లకు వచ్చినాక ఎట్లా తిరుగుతాడు నీకు తెలుసు నాకు తెలుసు. ఇక ఒకటే తిట్లు ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది? కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది? నువ్వు మీరు ఆలోచన చేయండి, దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ కు తిట్లు, హామీలకు తూట్లు. ఆరు గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు అన్నారు. ఆరో గ్యారంటీ మాత్రమే అమలైంది, ఇంకొక్కటన అమలైందా? రుణమాఫీ అన్న అయిందా? కాలే. ఊళ్ళల్లో కొంత ఈ బలగొట్టట్టు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళను. మొన్న మీరు చూసిండ్రు కొడంగల్ల ఏమైంది? కొడంగల్ల సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి, ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లొల్లు అయింది. మా దగ్గర కూడా అయింది, ఇక్కడ నేరేళ్ళలో అయింది. నేను పోలేదు హాస్పిటల్కు, వేములవాడకు పోయినా. వేములవాడ పోయి మొత్తం ఆ నేరేళ్ళ బాధితులు అక్కడ ఉంటే కలిసిన వాళ్ళకి న్యాయం చేస్తాను మాట ఇచ్చినా, ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన సరే మీరు దాన్ని రాజకీయం చేయవేనరు, ఎందెందో చేస్తామనుకున్నారు. ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్ళలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో, ఆ గ్రామంలో ఉండే దళితులు, బీసీలు, ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే, మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికే ఓట్లు కూడా వేసింది. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే, తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే నాలుగు దబ్బులు తినాలి, కానీ వాళ్ళ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి ఇవాళ కొడంగల్లో? పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షలు ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగింది, మాకు ఎక్కువ ఇన్ని రేటు చూస్తామన్నారు. మాట్లాడినోడు ఉన్నాడు వాళ్ళతో, 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సరే ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు. వాళ్ళు అన్నున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని, ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీకెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు? టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి కలెక్టరు అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ అని పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చి ఉరికిచ్చి ఉరికిచ్చకూడదు పక్కా.